ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా నమస్కారం డాక్టర్ ప్రీతం గారు నమస్కారం అండి ముందుగా చెప్పుని మరి ఈ ఆకుకూరల యొక్క ప్రాముఖ్యత ఏంది అసలు ముఖ్యంగా ఆకుకూరలు అనేవి మంచి పోషక విలువల ఆహారంగా చెప్పుకోవచ్చు సమీకృత పోషక ఆహారం అంటే బ్యాలెన్స్ న్యూట్రిషన్లో ఆకుకూరలు చాలా ముఖ్యమైన పాత్రను వహిస్తాయి పాలకూరల్లో విటమిన్ ఏ విటమిన్ సి మాంసకృతులు కాల్షియం మరియు ఇనుము కూడా అధికంగా ఉంటుంది అదేవిధంగా తోటకూరలో కూడా మాంసకృతులు లవణాలు కాల్షియం ఇనుము విటమిన్ ఏ మరియు విటమిన్ సి కూడా అధికంగా లభిస్తాయి మరి మన ఆదిలాబాద్ జిల్లాకు కానీ మన ఆదిలాబాద్ పట్టకు కానీ అనువైన ఆకుకూరలు ఏమేమి ఉన్నాయి ఏమేమి పండించుకోవచ్చు మన యో ముఖ్యంగా మనకు ఆదిలాబాద్ జిల్లాలో పాలకూర తోటకూర గోంగూర కరివేపాకు మెంతులు సాగు చేసుకోవచ్చు ఈ ప్రస్తుత పరిస్థితుల్లో చూసుకున్నట్లయితే పాలకూర సాగులో కానీ పాలకూరలో ఏమేం సమస్యలు ఉన్నాయి మరి ఆ పాలకూరలో దిగుబడి పెంచుకోవడానికి ఏమేమి మార్గాలు ఉన్నాయి మరి ముఖ్యంగా కోత అనంతరం జరిగే నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి నిల్వ సౌకర్యం లేకపోవడం ప్రస్తుతం సాగులో ఉన్న సమస్య అదేవిధంగా దిగుబడులు పెంచడానికి తక్కువ కాలపరిమితి కలిగి అధిక దిగుబడినిచ్చేటువంటి రకాలని రూపొందించుకోవాల్సి ఉంటుంది ఈ పాలకూర సాగు చేసుకోవాలంటే ఎసుంటి వాతావరణం ఉండాలి నేలలు అయితే ఈ పాలకూరకు మంచిగా మరి పాలకూర ఉష్ణమండల పంట అంటే అధిక ఉష్ణోగ్రతలు వేడిని బాగా తట్టుకుంటుంది అదేవిధంగా మంచును కూడా బాగా తట్టుకునే మంచి అవకాశాలు ఉన్నాయి ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు శాక్యప్రియతలు బాగా ఉంటుంది అయితే మరీ ఎక్కువ ఉష్ణోగ్రతలు అంటే మనకు ముప్పై ఐదు డిగ్రీల సెంటీగ్రేడ్ కన్నా అధికంగా ఉన్నప్పుడు కొంత ఆకు నాణ్యత దెబ్బతింటుంది పాలకూరను అన్ని రకాల నేలలో సాగు చేసుకోవచ్చు కానీ ఇసుకతో కూడిన ఎర్ర నేలల్లో అధిక దిగుబడులు పొందడానికి అవకాశం ఉన్నది అధిక క్షారణ నేలలో కూడా మనము పాలకొన్నను సాగు చేసుకోవచ్చు నేల ఉదయని సూచిక పది పాయింట్ ఐదు వరకు ఉన్న నేలలో కూడా మనం పాలకొన్ను సాగు చేసుకోవచ్చు అయితే మంచి దిగుబడులు రావడానికి మాత్రం నేల ఉదయని సూచిక ఏడు ఉన్నటువంటి నేలలు బాగా అనుకూలం శ్రేష్టమైనవిగా చెప్పుకోవచ్చు ఈ పాలకూరలో చూసుకున్నట్లయితే ఆకు దిగుబడి రావడానికి ఏ రకాలు ఉన్నాయి మరి ముఖ్యంగా ఆల్ గ్రీన్ పూసా జ్యోతి పూసా హరిత్ పూసా పాలక్ జోబనర్ గ్రీన్ ఊటీ నెంబర్ వన్ అనే రకాలు మంచి ఆకు దిగుబడి ఇచ్చే రకాలుగా బహు ప్రాచుర్యం పొందాయి ఆల్ గ్రీన్ అన్నది ఆకులు కాడలు ఆకుపచ్చ రంగులో ఉంటాయి ప్రతి పదహైదు నుంచి ఇరవై రోజులకు ఒకసారి కోత తీసుకోవచ్చు ఎకరానికి ఐదు టన్నుల ఆకు దిగుబడి వస్తుంది పూసా జ్యోతి కూడా ఆకులు మందంగా పెద్దవిగా మృదువుగా ఉంటాయి ఎకరానికి పదహారు నుంచి పంతొమ్మిది టన్నుల దిగుబడి వస్తుంది ఊటీ నెంబర్ వన్ అని ఆకులు ఆకలు నలభై నుంచి యాభై సెంటీమీటర్ల పొడువు ఉంటాయి ఎనిమిది నుంచి పది సెంటీమీటర్ల వెలుపు ఉంటాయి నలభై ఐదు రోజుల్లో మొదటి కోతను తీసుకోవచ్చు తర్వాత పదహైదు రోజులకు ఒక కోతను తీసుకోవడానికి అవకాశం ఉన్నది ఈ పాలకూర సాగు చేసుకోవాలంటే మనకు ఒక ఎకరానికి విత్తనం ఎంత అవసరం పడుతుంది ఏ పద్ధతిలో విత్తుకుంటే మంచిగా ఉంటుంది మరి మనకు ఎకరానికి పది నుంచి పన్నెండు కిలోల విత్తనం సరిపోతుంది పాలకూర గింజ బంతులు అంటాం వీటిలో రెండు మూడు విత్తనాలు ఉంటాయి విత్తనాలను ఇరవై సెంటీమీటర్ల దూరంలో మూడు నుంచి నాలుగు సెంటీమీటర్ల లోతుల వెతుక్కోవాలి విత్తనాల లోతు రెండు నుంచి నాలుగు సెంటీమీటర్ల కన్నా మించరాదు లోతు ఎక్కువైనచో మొలక సరిగా రాదు ఎనిమిది నుండి పది రోజుల్లో గింజ మొలకెత్తుతుంది రెండు వరుసల మధ్య ఇరవై సెంటీమీటర్లు వరుసల్లో విత్తనానికి విత్తనానికి పది సెంటీమీటర్ల దూరం ఉండేటట్టు చూసుకోవాల్సి ఉంటుంది మరి మంచి దిగుబడి రావాలంటే ఎక్కువ ఆకు రావాలంటే ఏ ఎరువులు వేయాల్సి ఉంటుంది మనం ఎప్పుడెప్పుడు ఈ ఎరువులను అందించాలి ఈ ఎరువుల యాజమాన్యం అనేది భూసార పరీక్ష రిపోర్ట్ అంటే నేల తీరును బట్టి ఉంటుంది సాధారణంగా ఎకరానికి ఆరు నుంచి ఎనిమిది టన్నులు బాగా చివరికిన పశుల ఎరువు వేసుకోవాలి అదేవిధంగా ఆఖరి దొక్కిలో ఎకరానికి ఇరవై మూడు కిలోల యూరియా అరవై కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ముప్పై కిలోల మిరట్ ఆఫ్ పొటాష్ ఎరువులు వేసుకోవాలి తర్వాత ప్రతి కత్తిరింపు తర్వాత ఎకరానికి పది కిలోల నత్రజనిని పైపాటుగా వేయాల్సి ఉంటుంది యూరియా పది గ్రాములు ఒక లీటర్లో కలిపి మొక్కలపై పిచ్చికారి చేసినా కూడా మంచి దిగుబడులు పొందవచ్చు మరి ఇప్పుడు ఈ పాలకూరకు ఏమైనా చీడపీడలు వస్తాయా వస్తే వాటిని ఎట్లా నివారణ చేసుకోవాలా ముఖ్యంగా ఆకుకూరల్లో తక్కువ మందు అవశేషాలు గల పురుగు మందులు మాత్రమే వాడాల్సి ఉంటుంది అన్ని మందుల్ని మనం వాడడానికి వీల్లేదు పేనుబంక మరియు ఆకు తినే పురుగు నివారణకు రెండు మిల్లీ లీటర్ల మలాథయాన్ ఒక లీటర్లో కలిపి వారం వ్యవధిలో రెండు మూడు సార్లు పిచ్చికారు చేసుకున్నట్లయితే మంచి ప్రతిఫలం ఉంటుంది లేదా వేప సంబంధిత పురుగు మందులను కూడా వినియోగించుకోవచ్చు ఇక తెగులు విషయానికి వస్తే ఆకుమచ్చ తెగులు అనేది ప్రధానంగా వస్తుంటుంది దీని నివారణకు మూడు గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ ఒక లీటర్ నీటిలో కలిపి పిచ్చికారు చేసే సరిపోతుంది పురుగు మందు చేసిన తర్వాత కనీసం పది రోజుల వరకు మనకు ఆకులు కోయకుండా ఉండాల్సి ఉంటుంది అయితే మరి ఈ పాలకూర ఎన్ని రోజుల కోతకు వస్తుంది మరి కోత కోసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వీటి గురించి చెప్పండి ముఖ్యంగా మొదటి కోత అనేది మనం విత్తనం విత్తిన మూడు నుంచి నాలుగు వారాలకు వస్తుంది తర్వాత ఏడు నుంచి పది రోజుల వ్యవధిలో నాలుగైదు ఒక్కోసారి ఆరు కోతలు కూడా తీసుకోవచ్చు ఎకరానికి మూడున్నర నుంచి నాలుగు టన్నుల ఆకు దిగుబడిని పొందవచ్చు ఇదంతా కూడా పాలకూర గురించి అయిపోయింది ఇప్పుడు మరి తోటకూర లేక కొయ్యూర గురించి చెప్పుకు మరి ఈ తోటకూర లేక కొయ్యగూరలో ఏమేమి రకాలు ఉన్నాయి ముఖ్యంగా తోటకూర విషయానికి వస్తే మనకు పలు రకాలు ఉన్నాయి ఆర్ఎన్ఏ వన్ ఇది మనకు శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం లోని కూరగాయల పరిశోధన విభాగం నుంచి విడుదల చేయబడిన రకం అదేవిధంగా మనకు కోయంబత్తూరు రకాలు ఉన్నాయి కోవన్ కోటు త్రీ అదేవిధంగా మనకు ఐసీఏఆర్ వాళ్ళు విడుదల చేసిన రకాలు ఐఏఆర్ అంటాం ఐఏఆర్ఐ వాళ్ళు విడుదల చేసిన రకాలు పూసా చోటిచోలి పూసా బడిచోలి పూసా కీర్తి పూసా కిరణ్ అనే రకాలు చెప్పుకోవచ్చు అయితే ఈ ఆర్ఎన్ఏ వన్ విషయానికి వస్తే ఆకులు మరియు కాండం లేత ఆకుపచ్చ రంగులో ఉంటాయి ఈ రకంలో విటమిన్ ఏ మరియు విటమిన్ సి అధికంగా ఉండడమే కాకుండా పీచు లేకుండా చాలా మృదువుగా ఉంటుంది రుచికరంగా కూడా ఉంటుంది నెల రోజుల్లో ఎకరానికి ఆరు నుంచి ఏడు ఆకు దిగుబడి పొందవచ్చు మొదటి కోత విత్తనం విత్తిన పదహైదు నుంచి ఇరవైలోకి వస్తుంది కోత తర్వాత శాఖలు బాగా విస్తరిస్తాయి నీటి ఎద్దడి తెల్ల ఆకుమచ్చ తెగుల్ని బాగా తట్టుకుంటుంది అధిక దిగుబడి ఇచ్చే రకం ఆదిలాబాద్ జిల్లాలో ఖరీఫ్ మరియు వేసవి కాలంలో కూడా పండించడానికి అనువైన రకంగా చెప్పుకోవచ్చు అయితే మరి దీనికి ఈ కొయ్యూరకు విత్తనం ఎంత అవసరమైతుంది ఒక ఎకరానికి మరి ఎట్లా విత్తుకోవాలి ఈ కొయ్యగూరని లేదా తోటకూరని ముఖ్యంగా రెండు మీటర్ల పొడవు మీటర్న్నర వెడల్పు మడులు తయారు చేసుకోవాలి ఈ మడుల మీద పలుచగా విత్తనం విత్తుకోవాలి ఒక ఎకరానికి ఎనిమిది వందల గ్రాముల విత్తనం సరిపోతుంది విత్తనం విత్తేటప్పుడు విత్తనాన్ని ఎనిమిది కిలోల ఇసుకతో కలిపి విత్తుకోవాలి నారుమడిలో నారు పోసుకొని కూడా మనకు వరుసలో ఇరవై సెంటీమీటర్ల దూరంలో కూడా నాటుకోవచ్చు ఒకవేళ విత్తనాన్ని వెదజల్లినట్లయితే ఎకరానికి రెండు కిలోల విత్తనం అవసరం అవుతుంది తోటకూరలో మంచి దిగుబడి రావడానికి ఏ ఎరువులు వాడాల్సి ఉంటుంది ఎప్పుడెప్పుడు వేయాల్సి ఉంటుంది మరి ఎకరానికి నలభై ఐదు కిలోల యూరియా నూట ఇరవై ఐదు కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ముప్పై కిలోల మిరట్ ఆఫ్ పొటాష్ ఎరువుల్ని దుక్కులో వేసుకొని బాగా కలిదున్నాల్సి ఉంటుంది కత్తిరింపులు చేపట్టిన వెంటనే రకాలను బట్టి అరవై తొమ్మిది కిలోల యూరియాను మూడు దఫాలుగా చేసి ప్రతి కత్తిరింపు తర్వాత ఇరవై మూడు కిలోల యూరియాను వేసి నీరు పెట్టాల్సి ఉంటుంది అదేవిధంగా లీటర్ నీటికి ఇరవై గ్రాముల యూరియా యాభై మిల్లీ గ్రాముల జిబ్బరిల్ ఆమ్లం కలిపిన ద్రావణం పిచికారి చేసి కూడా మంచి దిగుబడులు పొందడానికి అవకాశం ఉన్నది ఈ తోటకూరలు లేక కొయ్య ఏ పురుగులు రోగాలు వచ్చే అవకాశం ఉన్నది మరి వాటి నివారణ ఎట్లా చేసుకోవాలంటారు తోటకూర పంటలో ముఖ్యంగా ప్రధానమైన సమస్యగా చెప్పుకోవాల్సింది తెల్ల మచ్చ తెగులు మరియు ఆకు తినే గొంగలి పురుగు ఆకుల అడుగు భాగాన తెల్లటి బూడిపల వంటివి ఏర్పడతాయి ఆకు పై భాగాన లేత పసుపు రంగు మచ్చలు ఏర్పడతాయి పండుబారి ఎండిపోతాయి ఈ తెగులు నివారణకు లీటర్ నీటికి మూడు గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ లేదా రెండున్నర గ్రాముల మ్యాంకోజబ్ మందును కలిపి పిచికారి చేసి ఆకుల అడుగు ఆ భాగం బాగా తడిసే విధంగా పిచికారి చేయాల్సి ఉంటుంది చిన్న పెద్ద పురుగులను అనేవి మనకు ఆకులను కొరికి వేయడం వలన ఆకులు పనికి రాకుండా పోవడమే కాకుండా మార్కెట్లో సరైన రేటు రాదు వీటి నివారణకు మలాథయాన్ రెండు మిల్లీలీటర్లు లీటర్లు ఒక లీటర్ని కలిపి పిచికారీ చేస్తే మంచి ప్రతిఫలం ఉంటుంది ఈ పిచికారి చేసిన తర్వాత కనీసం పది రోజుల వ్యవధిలో మనం కోత కోయాల్సి ఉంటుంది మొక్క లేదా దశలో ఉన్నప్పుడు వేప సంబంధిత పురుగు మందులను కూడా పది రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేస్తే కూడా మంచి ప్రతిఫలం ఉంటుంది అందరూ ఇష్టంగా తినే కూరలలో ఈ గోంగూర ఒకటి దీన్ని ఇక్కడ కూర అంటారు మరి ఈ కూరలో మనం లేక గోంగూరలో అధిక ఇచ్చే రకాలు ఏమేమి ఉన్నాయి మరి ఏఎన్జిఆర్ఏయూ వన్ ఏఎన్జిఆర్ఏయూ టూ భీమిరి అనే రకాలు అధిక దిగుబడించే రంగాలుగా చెప్పుకోవచ్చు మనం చూసుకున్నట్లయితే కరివేపాకు కూడా మంచి పోషకాలు ఉన్నటువంటి ఆకు ఈ కరివేపాకులో లేక కలియాపలో ఏమేమి రకాలు ఉన్నాయి మరి ఎక్కువ ఇచ్చే రకాలు ముఖ్యంగా కరివేపాకు విషయానికి వస్తే సువాసిని భువనేశ్వర్ సెంకంపు డిడబ్ల్యూడి వన్ డిడబ్ల్యూటి రెండు రకాల అధిక దిగుబడి ఇచ్చే రకాలుగా చెప్పుకోవచ్చు మరి ఈ ఆకుకూరల పంటలలో మరి కలుపు వచ్చినప్పుడు ఎట్లా నివారణ చేసుకోవాలి ఆ కలుపుని పెండి మిథాలిన్ ముప్పై శాతం ఈసీ మందును ఒకటి పాయింట్ రెండు లీటర్లు రెండు వందల లీటర్ ఇంట్లో కలిపి విత్తనం విత్తిన వెంటనే కానీ మరుసటి రోజు కానీ పిచికారు చేయాల్సి ఉంటుంది ముప్పై రోజుల తర్వాత పనిముట్లతో సహాయంతో కానీ కూలీలతో గానీ కలుపు తీసుకున్నట్లయితే మంచి ప్రతిఫలం ఉంటుంది అయితే ప్రీతంగా ఈ ఆకుకూరల పంటల గురించి మన అనుమానాలు ఎంత ఉంటే మిమ్మల్ని ఫోన్లో సంప్రదించే అవకాశం ఉంటుంది కాబట్టి మీ ఫోన్ నంబర్ చెప్పండి తొమ్మిది నాలుగు నాలుగు సున్నా ఒకటి మూడు సున్నా సున్నా మూడు సున్నా ఇది డాక్టర్ ఆర్ ప్రీతం గారి నంబర్ మళ్ళొకసారి చెప్తున్నాం తొమ్మిది నాలుగు నాలుగు సున్నా ఒకటి మూడు సున్నా సున్నా మూడు సున్నా ఈ నంబర్కు సంప్రదించినట్లయితే వారు కూరగాయల పంటల గురించి ముఖ్యంగా ఆకుకూరల పంటల గురించి కూడా మీ అనుమానాలు తీస్తారు చాలా మంచిదండి ప్రీతం గారు ఈ ఆకుకూరల పంటల్లో సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి చాలా చక్కగా చెప్పిండు మరి యువసంధారులు ఎకరమో అర ఎకరమో ఈ ఆకుకూరల్ని వండించుకొని మీరు చెప్పిన ఈ సలహాలు సూచనలు పాటించి అధిక దిగుబడిని సాధించాలని కోరుకుంటూ ఇన్ని విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు